అక్క గుర్తుందా అన్న, ఇది గుర్తుందా మీ అందరికి? 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో రాసినది రైతుల రుణాలన్నీ మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు. జరిగిందా? 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. జరిగిందా? ఇంటింటికి ఓ ఉద్యోగం ఇచ్చాడా? 10 పేదవాడికి 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో. 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి బ్యాంక్ అకౌంట్ లోను 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామన్నాడు. 1 రూపాయి అయినా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబు తోకను, బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? ఈసారి మాత్రం 2 చేతులు పైకి లేయాలబ్బా గట్టిగా. ఇలా 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 ఆ రోజు పంపించిన ఈ పాంప్లెట్ లో మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా, ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావు, జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావు. అయ్యా చంద్రబాబు, జగన్ ఏం చేస్తా ఉన్నాడో దానికంటే వేలం పాటలో వేసినట్టుగా అంతకన్నా మోసం చేసేందుకు 4 ఇస్తాను 10 ఇస్తాను 6 ఇస్తాను అని అంటావే తప్ప 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన నువ్వు నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం సత్తా నీకున్నాయా అని అడుగుతా ఉన్నా.